అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిందే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభించి ఉభయ గోదావరి జిల్లాలలో విశేష స్పందనతో ఈరోజు సక్సెస్ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. విశేష ప్రజా ఆధారంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఈరోజు ప్రజలు ఆలోచింప చేసే విధానంగా ఉంది. ఎందుకంటే వాలంటరీ విషయంలో కానీ జగన్ ఏదైతే డబ్బులు మనీ విషయంలో ట్రాన్సాక్షన్స్ చేసిన విశేషాలు కానీ ప్రభుత్వం ఏదైతే అసమర్థ పాలన చేసిందో దాని మీద చెప్పిన విశేషాలు కానీ ఈరోజు ప్రజల్లో అనేక అంశాలపై చర్చలు ఖచ్చితంగా జరుగుతున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో రేపు 10వ తారీఖున విశాఖపట్నంలో వారాహి యాత్ర ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో అది కూడా దానికి కూడా విపరీతమైన ప్రజా ఆశీస్సులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు దానికి విపరీతంగా జనాలు దాని మీద అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజా ఆదరణ పొందడానికి సిద్ధంగా ఉంది. అలాగే విశేష జనాలు ఈరోజు కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా సత్యం అవుతుంది. గతంలో కూడా గాజువాకలో చెప్పినప్పుడు వైసీపీ వచ్చినట్టయితే కొండలు మింగేస్తారని క్లియర్గా చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారంగా ఈరోజు కొండలు మింగేశారు. అలాగే మొన్న ఉభయ గోదావరిలో వాలంటీర్ల మీద చెప్పారు. అలాగే మన సుజాత నగర్లో కూడా ఒక వాలంటరీ ఒక ఆవిడ్ని చంపడం మన అందరం కూడా చూడడం జరిగింది. అలాగే కార్యక్రమాల్లో ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఈరోజు జరగడం అందరూ కూడా గమనిస్తున్నారు. దాని మీద ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి అంశం కూడా ఈరోజు వాళ్ళ మనసుల్లో ఉన్నది. ఏదైతే చెప్తున్నారో అది ఖచ్చితంగా జరుగుతున్నదని ఆలోచింపజేశారు. అలాగే రేపు విశాఖపట్నంలో ఏది మాట్లాడతారో అని చెప్పి ఈరోజు ఈరోజు వైసీపీ ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకుల గుండెల్లో గుబులు పుట్టుకుంది. ఈ రోజు నుంచే వాళ్ళు అనేక కుతంత్రులు ఈ ఆపడానికి ట్రై చేస్తున్నారు. కానీ చెప్తున్నాం క్లియర్గా ఈసారి మాత్రం ఖచ్చితంగా సరే మాత్రం ఏవైనా ఆటంకాలు కలిపితే మాత్రం జనసైనికులు కానీ జనసైన కార్యకర్తలు కానీ ఊరుకునే ప్రసక్తి ఉండదు. జనాల కోసం మేలు చేసే రకంగా జనంలోకి జనసేన అని చెప్పి జనవాణి కార్యక్రమం కానీ ఈరోజు వారాహియాత్ర కానీ జనాలకి మీరు చేసిన అసమర్థ పాలనపై ఒక చెప్పడం కోసమని ఈరోజు మేము ఈ యాత్ర చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యాత్ర అశేష స్పందనతో ముందుకు వెళ్తుందని చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ విశాఖపట్నంలో వైసీపీ నాయకులు దందా చేశారో ఎటువంటి కార్యక్రమాలు చేశారో రేపు మన 10వ తారీఖున మీటింగ్లో చెప్పబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా గుండెలో రైలు పరిగెత్తించబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.